హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోకి వెళ్ళేబోయే ముందు మనం ఒక మంచి విషయం అయితే చెప్పుకుందాము. అదేంటంటే మనకు వచ్చేసి అమెజాన్లో వార్డ్రోబ్ రిఫ్రెషింగ్ సేల్ అయితే స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిపోయింది కూడా ఆల్రెడీ. మీకు మంచి మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీద మంచి మంచి డీల్లో అయితే మంచి బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే గ్రాబ్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో వచ్చేసి అప్ టు 50% నుంచి అప్ టు 80% వరకు అయితే మనకి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి. తప్పకుండా చూడండి. అందులో మనకి ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, వింటర్ సేల్ అయితే మంచిగా జరుగుతుంది. మనకి వింటర్ ప్రొడక్ట్స్ మీద మంచి మంచి అఫోర్డబుల్ రేంజ్లోనే మనకి ప్రొడక్ట్స్ మీద మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. మనకి అందులోనూ ఫెస్టివల్స్ అనేవి రాబోతున్నాయి కదా, మనకి అలానే సంక్రాంతి అలానే క్రిస్మస్ అనేవి రాబోతున్నాయి కదా. ఆ ఫెస్టివల్స్కి కూడా మనము హౌస్ని డెకరేట్ చేసుకోవాలనుకున్న మంచి మంచి ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయాలన్నా కూడా ఇది మంచి టైం అండి. మనకి ఆల్రెడీ దసరా సేల్లో అయితే మనం గ్రాబ్ చేసుకున్నాం కదా కొన్ని ప్రొడక్ట్స్ని, అలానే మనకి ఈ వార్డ్రోబ్ రిఫ్రెషింగ్ సేల్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ని కనుక మనం గ్రాబ్ చేసుకున్నామంటే మన వార్డ్రోబ్ మొత్తాన్ని కూడా కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే మనము నింపేయచ్చు. సో ఈ డీల్ని అయితే మీరు గ్రాబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి, మీరు ప్రీవియస్ చూసిన ప్రైజెస్ని ఇప్పుడు ప్రైజెస్ని ఒకసారి చెక్ చేయండి. అంత మనకి వేరియేషన్ అయితే ఉంటుందండి, గ్రాస్పిక్ వేరియేషన్ అయితే ఉంటుంది. మంచి ప్రొడక్ట్స్ అయితే మనకి మంచి మంచి బ్రాండెడ్వి ప్రొడక్ట్స్ అయితే మనము మంచిగా ఆఫర్స్లో అయితే తీసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి మనం కొన్ని వింటర్ ప్రొడక్ట్స్ని అయితే చూడబోతున్నాము. వింటర్కి మనం యూజ్ చేసే క్లాతింగ్ అయితే చూపించబోతున్నాను. ఇవి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతామో నేను ఏ ప్రొడక్ట్స్ తెప్పించానో కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా వచ్చేసి నేను తెప్పించింది ఇది ఒక టీషర్ట్ లాంటిది ఒకటి తెప్పించానండి. ఇది వచ్చేసి మనకి లాంగ్ లెంత్లో వస్తుంది, మనకి వింటర్కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి కొంచెం వింటర్లో కూల్ కూల్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి ఎంతో బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి నైట్ వేర్కి ప్రిఫర్ చేయొచ్చు. లెంత్ అయితే చాలా లెంతీగా ఉంటుంది. నైట్ కనుక మనం వేసుకున్నామంటే మనకి కొంచెం కూల్గా ఉన్న క్లైమేట్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేయటం వల్ల. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది, టీషర్ట్ టైప్లో లాంగ్ లెంత్ అంటే మనకి నీస్ వరకు అయితే వస్తుందండి. నీస్ వరకు అయితే మనకి ఇది ప్రిఫర్ చేయొచ్చు. దీని కింద మనం లెగ్గింగ్స్ పేర్ అప్ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది. దట్టు మనకి ఈ వింటర్కి మంచి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. నెక్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ అయితే ఈ విధంగా మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి. చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ కూడా. మనకి కూల్ వెదర్ నుంచి వామ్గా ఉంచడానికి ఈ టీషర్ట్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి వచ్చేసి మనకి ఇక్కడ పాకెట్ను కూడా ప్రొవైడ్ చేశాడు. టూ సైడ్స్న పాకెట్స్ అనేవి వచ్చాయండి మనకి. ఈ విధంగా పాకెట్స్ రావటం వల్ల మనము ప్రొడక్ట్స్ని ఏదైనా మనం మొబైల్ లాంటిది కూడా మనము పెట్టుకొని మనం వర్క్ మనం చేసుకుంటూ ఉండవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పాకెట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనము అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు వచ్చేసి మనకి ముఖ్యంగా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చాలా కూల్గా ఉంటుంది కదా, దానికోసం వచ్చేసి మనము ఎక్కువగా ఇప్పుడు జీన్స్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి. దానికోసం అని చెప్పి జీన్స్ని ఒక దాన్ని తెప్పించాను. చూసారు కదా, ఈ విధంగా మనకి టమ్మీ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగా ఈ విధంగా హై వేస్ట్లో జీన్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్లో వస్తుందండి, చాలా లైట్ కలరు. దీని మీద కొంచెం డార్క్ కలర్ టీషర్ట్స్ని పేరప్ చేసుకున్నా లేకపోతే మనం షార్ట్ కుర్తీస్ లాంటివి పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కుర్తీస్ మీదకి వేసుకోవచ్చు. మనం ముఖ్యంగా జీన్స్ వేసామంటే పర్టిక్యులర్ షేడే ఈ కుర్తీకి మ్యాచ్ అవుతుంది అనేది ఉండదండి. ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, దీని మీద వేయకూడదు. మనము జీన్స్ కనుక పేరప్ చేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, దట్టు మనం ట్రెండీగా కూడా కనిపిస్తాము. సో మనం టీషర్ట్ మీదకే కాదు, షార్ట్ టాప్స్ మీదకే కాదు, మన కుర్తీస్ మీద కూడా ఈ జీన్స్ని మన నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. యాంకిల్ లెంత్లో ఉండటం వల్ల మనకి మోర్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఈ జీన్స్ వేసుకోవడం వల్ల మనకి వింటర్ సీజన్లో మంచిగా ప్రొటెక్ట్ చేస్తుందండి మనకి ఆ కూల్నెస్ నుంచి. మనకి ఇది ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి అమెజాన్లో అయితే మంచి డీల్లో అయితే రన్ అవుతున్నాయండి. జీన్స్ల మీద కూడా మంచి బెస్ట్ వింటర్ ప్రొడక్ట్స్ మీద బెస్ట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఆ లింక్స్ ఇస్తాను కదా, ఒకసారి చెక్ చేయండి. మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రొడక్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకు వచ్చేసి అందరికీ కావాల్సింది ఏంటి, వింటర్లో ఆ స్వెటర్ అంతే కదా. సో దానికోసం అని చెప్పేసి ఒక స్వెటర్ని కూడా తెప్పించాను. మనము ఈ స్వెటర్ని కనుక వేసుకున్నట్టు మనకి మోర్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. దట్టు మనం కుర్తీ మీద కూడా వేసుకున్నామంటే మనము ఎక్స్ట్రా దుప్పటి కూడా పేర చేయాల్సిన అవసరం ఉండదు. దట్టు మనకి ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా, జస్ట్ అలా వేసుకొని మనం జిప్ పెట్టకుండా వదిలేయటం అనేది ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉంది కదా. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ క్యాజువల్గా స్వెటర్ని పేరప్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి ఎక్స్ట్రా దుప్పటాన్ని కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, మోర్ కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతాము. అందట్టు
స్వెటర్ వేసుకోవటం వల్ల మనకి వింటర్లో వామ్గా కూడా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి ఈ స్వెటర్లో. వచ్చేసి నేను వచ్చేసి బ్లాక్ని అయితే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే డార్క్ కలర్స్ అయితే మనము ఒక 2-3 డేస్ వేసుకున్నాం, అంటే మనం రెగ్యులర్గా అయితే స్వెటర్స్ని వాష్ చేయలేం కదా. సో లైట్ కలర్స్ అయితే కొంత తొందరగా షేడ్ ఆఫ్ అయిపోతాయి, మనం వాష్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్ బేసిస్లో. సో ఈ విధంగా డార్క్ కలర్స్ని కనుక మనం ప్రిఫర్ చేసామంటే ఒక 2-3 డేస్కి మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనం అట్లా సన్నకి కొంతసేపు వేసేసి తీసేసినా సరిపోతుంది. సో దానికోసం నేను డార్క్ కలర్ ప్రిఫర్ చేశాను. మీకు ఆల్రెడీ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి, లింక్స్ ఇస్తాను కదా, మీరు కలర్స్ నన్ను అక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి విధంగా మంకీ క్యాప్ ప్రొటెక్షన్ కూడా వచ్చిందండి, మనకి ఇయర్స్లోకి ఎయిర్పోతుంది అనుకున్నప్పుడు కూడా ఇది కూడా వేసుకొని చక్కగా మనము వాకింగ్ చేసేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసామంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మనము టీషర్ట్ జీన్స్ మీద వేసుకున్నప్పుడు స్వెటర్స్ కన్నా కూడా ఈ విధంగా దీన్ని ఈ విధంగా వస్తుంది కదా మనకి షర్ట్ లాగా, ఈ విధంగా కనుక పేరప్ చేసామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి టీషర్ట్ జీన్స్ మీదకి ఇప్పుడు ట్రెండీగా కూడా వేస్తున్నారు కదా ఈ విధంగా. మనకి ఇది వచ్చేసి నీళ్ళు ఎంతవరకు వస్తుందండి, వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు దీని మీద వేసి కూడా చూపిస్తాను, చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. మనకి ఈ విధంగా స్వెటర్ లాగే నీళ్ళు ఎంతవరకు వస్తుంది, మనం కుత్తి మీద వేసుకోవచ్చు, అలానే జీన్స్ టాప్స్ మీదకైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నామంటే మనకి మంచిగా వామ్ని ఇస్తుంది, అంతేకాకుండా చాలా స్టైలిష్గా ట్రెండీగా ఉంటుంది. చూసారు కదా వేసుకున్నా కూడా ఎంత కంఫర్టబుల్గా ఉందో, మోర్ కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతాము. దట్టు మనకి వేసుకున్నా కూడా మంచి లుక్ ఇవ్వడానికి అయితే బాగుంటుందండి. మనకి ఇది వచ్చేసి రీజనబుల్ ప్రైస్లోనే ఇప్పుడు అమెజాన్లో అయితే అవైలబిలిటీలో ఉంది, మీరు కావాలంటే కనుక పర్చేజ్ చేయవచ్చు. ఇది వచ్చేసి మనకి నీ లెంత్ వరకు ఉంటుందండి, లాంగ్ లెంత్ తెప్పించాను, మీకు కావాలి అన్నా కూడా ఆ షార్ట్లో కూడా ఉంది. దట్టు మనకి రీజనబుల్ ప్రైస్లోనే, ఇప్పుడు వింటర్ సేల్ కాబట్టి వింటర్కి తగ్గట్లుగా ప్రొడక్ట్స్ మీద మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి. ఒకసారి చెక్ చేయండి, మీకు కావాలంటే దీనికి బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఈ విధంగా మీరు కావాలంటే బటన్స్ని కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. అలానే అంతేకాకుండా మనకి ఈ విధంగా పాకెట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పాకెట్స్ కూడా రావటం వల్ల మనం మోర్ కంఫర్ట్గా ఫీల్ అవుతాం, ఎందుకంటే హ్యాండ్స్ని కూడా ఈ విధంగా డిప్ చేసేసుకున్నట్లుగా పెట్టుకొని మనం వాకింగ్ చేసేటప్పుడు కూడా క్యాజువల్ వేర్గా కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. దట్టు మనకి మన కుర్తీస్ని ఎక్కువ వేసుకునే వాళ్ళకైతే వాళ్ళకి ఇంకా మోర్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక డెనిమ్ జాకెట్ని కూడా తెప్పించాను, ఇది కూడా మనకి జీన్స్ మీద పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. దట్టు ముఖ్యంగా స్టైలిష్గా కనిపిస్తాము, మనకి ఈ వింటర్లో కొంచెం వామ్ని ఇవ్వడానికి కూడా ఈ డెనిమ్ జాకెట్ అయితే ఎంత బాగా యూజ్ అవుతుంది. మనం ఇది దేని మీదకి తీసుకునేవే పేరప్ చేసినా కూడా చాలా ట్రెండింగ్ లుక్ని అయితే కవర్ చేస్తుందండి ఇది. దీంట్లో వచ్చేసి కూడా మనకి స్కై బ్లూ కలర్లో ఉంది, డార్క్ బ్లూ కలర్లో ఉంది, ఈ విధంగా షేడింగ్లో కూడా ఉందండి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. డెనిమ్ జాకెట్ అయితే ఈ విధంగా ఉంటుంది, మనకి కావాల్సిన సైజెస్లో అయితే మనకి అవైలబిలిటీలో ఉందండి అమెజాన్లో. వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బాటమ్ వేర్లోనే ఇంకొకటి జగ్గింగ్ లాగా తెప్పించాను, ఇది కూడా మనము లెగిన్స్కి బదులుగా దీన్ని పేరప్ చేసుకున్నామంటే కనుక మనకి వామ్ ఇస్తుంది. ఎందుకంటే లోపల వచ్చేసి మనకి ఈ విధంగా క్లాత్ అనేది ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా నైలాన్ క్లాత్ లాంటిది ప్రొవైడ్ చేశారు. దానివల్ల వచ్చేసి మనకి కొంచెం వామ్గా ఉండటానికి, లెగిన్స్తో పోలిస్తే కనుక కొంచెం వామ్గా ఉండడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. మనకి ఇది జగ్గింగ్ అంటారు దీన్ని. పేరప్ చేసుకున్నామంటే మీరు ఎక్సర్సైజులు ఎక్కువ చేసేవాళ్ళు లేదా వాకింగ్ చేసేవాళ్ళకైతే మంచిగా ఇది కంఫర్టబుల్గా అయితే ఉంటుందండి. మీరు ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా మనకి మనము అప్ అండ్ డౌన్స్ లాంటివి చేస్తున్నా లేదా మనకి వాకింగ్ చేస్తున్నా మోర్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి, లెగిన్ కన్నా కూడా మోర్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి ఈ జగ్గింగ్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి, నేను వచ్చేసి బ్లాక్లోనే తెప్పించాను. ఇదైతే మనకి ఏ టీషర్ట్ మీదకైనా ఏ కుర్తీ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు అన్న ఇదితో బ్లాక్ని అయితే ఎక్కువ ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఇవి మనము ఒకదానికి ఒకటి అని కాదు కదండి, వింటర్లో యూజ్ చేసేవి మనం అన్నిటి మీదకి రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి. సో నేను ఎక్కువగా డార్క్ కలర్స్ని ప్రిఫర్ చేశాను, మోర్ కంఫర్టబుల్గా ఉంటుందని అన్నిటి మీదకి మనం పేరప్ చేసుకోవడానికి, ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీటి అన్నిటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయండి, అక్కడ నుంచి చెక్ చేయండి. మనకి వార్డ్రాప్ సేల్ అనేది రన్ అవుతుందని చెప్పాను కదా, బెస్ట్ డీల్స్లో అయితే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు గ్రాప్ చేసుకోవచ్చు, ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చేయవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అదివరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.